5, 7, 9, 10 ర్యాంకులు తెలుగు వారికి, తెలంగాణ విద్యార్థి చిద్విలాస్ రెడ్డికి మొదటి ర్యాంకు, ఏపీ విద్యార్థి రమేష్ సూర్యతేజకి రెండో ర్యాంకు, కడప బాలిక నాగభవ్యశ్రీకి అమ్మాయిల తొలిస్థానం, జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల విడుదల 100లోపు ర్యాంకుల్లో 30 మందికి స్థానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పదును కాలేదు, విత్తనం పడలేదు, జూన్ 3వ వారం వచ్చిన రాష్ట్రంలో సగం తొలకరి, కదలని నైరుతి కరువని వానలు, 77% లోటు వర్షపాతం, ఖరీఫ్ ప్రారంభమై 3 వారాలు కావస్తున్న పొలం పదును కావలేదు, విత్తనం పడలేదు, చిరుజల్లులు పడితే అరకలు దున్ని పొలం సిద్ధం చేసుకుందాం అనుకున్న వానజాడ కరువు అయింది, నైరుతి ఋతుపవనాలు శ్రీహరికోట పుటపర్తి ప్రాంతాలను తాకి వారం దాటుతున్నా అక్కడి నుంచి ముందుకు కదలడం లేదు, రోహిణీ కర్తె మారి మృగశిర వచ్చిన గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల స్థాయిలో నమోదవుతున్నాయి, ఆదివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలుగా నమోదైనాయి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.